అందరికీ నమస్కారం. నేను మీ సురేష్ యాదవ్, ఉస్మాన్ యూనివర్సిటీ. ఈరోజు కొంతమంది నర్సుల్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం అన్యాయంగా వారిని విధుల నుంచి తీసేసి ఏ కారణం చూపకుండా విధుల నుంచి తీసేయడం చాలా బాధాకరం. ఏ ముఖ్యమంత్రి అయ్యా కేసీఆర్ గారు, మీరు అన్యాయంగా ఆడతల్లుల్ని నడి రోడ్డు మీదకి పంపిస్తే వాళ్ళు ఎట్లా బతకాలయ్యా? 1600 కుటుంబాలయ్యా, 1600 కుటుంబాలు ఏ రోడ్డు మీద పడి వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళ రోడ్డు మీద వేస్తే వాళ్ళ పరిస్థితి ఏందయ్యా? మీ ఇంట్లో కూడా ఒక ఆడతల్లి ఉందిగా అయ్యా, మీ ఇంట్లో కూడా ఒక బిడ్డ ఉన్నదిగా అయ్యా. ఆ మీ బిడ్డ బాధపడితే ఎట్లా వదిలేస్తారా ముఖ్యమంత్రి గారు? ఇవాళ నర్సులు ఏం పాపం చేశారయ్యా? కోవిడ్ సమయంలో ప్రాణాలను తెగించి వాళ్ళు డాక్టర్లతో డాక్టర్ల కంటే ఎక్కువ సేవలు అందించారయ్యా. ఒక తల్లిదండ్రులు నర్సులు అంటే ఒక తల్లిదండ్రులు లాంటి వాళ్ళు. పునర్జన్మ తల్లినిస్తే ఆసుపత్రుల్లో పడితే తల్లిలాగా ఆలించి పాలించి, ఒక తండ్రి తల్లిలాగా ఆలించి పాలించి వాళ్ళు సేవలు అందిస్తారయ్యా. అలాంటి వాళ్ళని అన్యాయంగా రోడ్డు మీద వేస్తే ఎట్లుంటది కేసీఆర్ గారు? పాపం అయ్యా, ఆడతల్లు మొత్తుకుంటున్నారయ్యా, వాళ్ళని విధులకు తీసుకోండి అయ్యా. ఇంత దుర్మార్గంగా వ్యవహరించడం, రాక్షసంగా వ్యవహరించడం ఏం సాధిస్తారయ్యా? ఆడతల్లుల్ని తీసేసి, ఆడతల్లుల్ని ఏడిపించి మీరేం సాధిస్తారయ్యా? ఆడతల్లుల్ని ఏడిపించిన వాళ్ళు ప్రపంచంలో ఎక్కడ బాగుపడలే. రైతుల్ని ఏడిపించిన వాళ్ళు, ఆడతల్లుల్ని ఏడిపించిన వాళ్ళు ప్రపంచంలో ఎక్కడ బాగుపడలే. అలాంటిది మీరు ఇవాళ ఆ నర్సుల్ని, ఆ ఫ్యామిలీలు, ఆ కుటుంబాలని, 1600 కుటుంబాలను ఏడిపిస్తున్నారు కదా, మీరేం కిట్టం సాధిస్తారయ్యా? 1600 దుఃఖాలని చూసి మీరు వాళ్ళ ఉసురు రాగిపోతారయ్యా. మీరు మీకు అర్థం కావట్లేదు. ఇప్పటికైనా వాళ్ళని విధులకు తీసుకొని వాళ్ళకి ఏదో విధంగా ఉపాధి పెట్టండి అయ్యా. కోవిడ్ అయ్యా, మీరు పోయి ఫామ్ హౌస్ లో ఉంటే, కోవిడ్ వస్తుంది, కోవిడ్ భయానికి మీరు ఫామ్ హౌస్ లో ఉంటే మీలాంటి వాళ్ళకు లక్షల మందికి సేవలు అందించారయ్యా. ప్రాణాలు పోతామని చెప్పినా కూడా, ప్రాణాలు పోతాయని చెప్పేసి కూడా ప్రాణాలకు తెగించి వాళ్ళు సేవ చేశారయ్యా. ధైర్యవంతులయ్యా, ధైర్యవంతులు వాళ్ళ. వాళ్ళని నువ్వు ఇప్పుడు విధులకు తీసుకోకపోవడం ఎంతవరకు సంబంధించిన, తక్షణమే వాళ్ళని విధులకు తీసుకోవాలి, లేదంటే జరిగే పరిణామాలకు ఈ రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందని తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా మీరు తీసుకోవాలి. తీసుకోకపోతే మేము పెద్ద ఎత్తున ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి చేసిన పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించడానికి మేము సిద్ధం.